భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి పిలుపులో భాగంగా చింతలపూడి స్థానిక సిపిఐ కార్యాలయం ముందు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్ రద్దు చేయాలని, అలాగే వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, ఇదివరకు ఇచ్చే విధంగా సబ్సిడీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు, మండల కమిటీ సభ్యులు కృష్ణ, కె శ్రీనివాసరాజు, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా సెకండ్ వేవ్ ఉధృతం ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనాని ఎదుర్కోలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముందుగా తడిగబడ్డట్టు ప్రతిరోజు ప్రతి గంట గంటకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆందోళన బాట పడుతుందని చెప్పి తెలియకొడుతూ వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆఫీసర్ ధరలు తగ్గించాలని చెప్పే కానీ సిపిఐ మండల కమిటీలో డిమాండ్ చేస్తూ పార్టీ